వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ హఠావో, తెలంగాణకు బచావో అనే నినాదంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. ఈ సమావేశానికి భారీ బైక్ ర్యాలీతో పాటు అశేష జనం కార్యకర్తలు పాల్గొన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ను హఠావో, తెలంగాణకు బచావో అన్నారు. పరిగి నియోజకవర్గాన్ని ఏలడానికి తండ్రితోనే సాధ్యం కాలేదు, కొడుకొచ్చేం చేస్తాడని అన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యమని రామ్మోహన్ రెడ్డి అన్నారు. మనం ఒక్కరి ఉద్యోగం తీసేసిమంటే లక్ష ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ లోపల. ఆ ఒక్క ఉద్యోగం ఎవరిది అంటే కేసీఆర్ ఉద్యోగం తీసేయాలి. మనమంతా కేసీఆర్ ఉద్యోగం తీసేసిమంటే మన పిల్లలకు, మన ఊర్లో ఉన్న నిరుద్యోగులకి లక్ష ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను, ఇక్కడే కాదు మన చుట్టాలు తెలంగాణలో ఏ నియోజకవర్గంలో ఉన్నది, అది కొడంగల్ గాని, వికారాబాద్ గాని, తాండూరు గాని, మహబూబ్నగర్ గాని, మనం ఒకటే ఒక మాట చెప్పాలి, కేసీఆర్ ఓడాలి, నిజమైన తెలంగాణ రావాలి అన్న విధంగా మనం ఎక్కడ పోయినా అదే విషయం చెప్పాలన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ అదే విధంగా ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు దేశ వ్యాప్తంగా రుణమాఫీ చేయడం జరిగింది. లక్ష రూపాయల వరకు అది క్రాప్ లోన్స్ కానీ లాంగ్ టర్మ్ లోన్స్ కానీ, లాంగ్ టర్మ్ లోన్స్ అంటే దీర్ఘకాలిక రుణాలు, అది కరెంట్ మోటార్ కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, ఎడ్ల బండ్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఏకకాలంలో రుణమాఫీ చేసి వాళ్ళ పాస్ పుస్తకాలు వాపస్ ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న మాట చెప్పి రైతులను మోసం చేసి రైతులు ఆత్మహత్య చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది. ప్రతి సంవత్సరం 25% రుణమాఫీ తీసుకొచ్చింది. చారాయణ 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 ఇట్లా చేయడం మూలంగా లక్ష రూపాయలు అప్పు ఉంటే 25,000 మాఫ్ అవుతుంది.